సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ఈసీజీ చెకప్ చేయించుకున్నారు గవర్నర్ నరసింహన్. కొన్నాళ్లుగా కుడికాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారు గవర్నర్. దీంతో నిన్న గాంధీ డాక్టర్స్ కి చూపించగానే ఆపరేషన్ చేయాలని సూచించడంతో ఇవాళ బ్లడ్ శాంపిల్ ఇచ్చారు గవర్నర్. రిపోర్ట్లు వచ్చాక వచ్చే నెల 4-5 తేదీల్లో ఆపరేషన్ చేయించుకుంటారని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ చెప్పారు. ఐదవ అంతస్తులో గవర్నర్ గారికి సపరేట్ గా ఒక బెడ్ లాగా పడుకోబెట్టి అక్కడ బ్లడ్ టెస్ట్ లాగా చేశాము, ప్లస్ ఈసీజీ కూడా తీసుకున్నాము. కార్డియాలజిస్ట్ కూడా తను చెక్ చేసుకున్నారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మనకు రావడానికి ఒక 1 అవర్ 1 అవర్లో రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. సో ఈ రిపోర్ట్స్ అన్ని చూశాక గవర్నర్ గారికి సర్జరీ ఏ రోజు చేయాలని చెప్పేసి తను సారే మాకు రిపోర్ట్ డేట్ ఇస్తా అని చెప్పారు. మాకు తను చెప్పిన మన గవర్నర్ గారు ఇచ్చిన డేట్ రోజే మేము సర్జరీ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాము. 4th కానివ్వండి, 5th కానివ్వండి, మేము ఆ డేట్లో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా సర్జరీ చేస్తే ఆ రోజు ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ పంపిద్దామని మేము డిసైడ్ చేస్తాం. గవర్నర్ గారికి వారి బంగ్లాకి మేము మా డాక్టర్స్ టీం పంపించి అక్కడనే ప్రతిరోజు వెళ్ళి డ్రెస్సింగ్ చేయడానికి మేము సిద్ధంగా చెప్పాం.